బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ లో మరో మానవ మృగం చిన్నారిపై అత్యాచారం చేయబోయాడు. పిఎస్ పరిధిలోని బాలాజీ నగర్ సిపిఐ కాలనీలో 2వ తరగతి చదువుతున్న చిన్నారిపై ఇంటి పక్కనే ఉండే వెంకటయ్య అనే వృద్ధుడు అత్యాచారానికి యత్నించాడు. పక్క భవనంలో ఉండే వ్యక్తి గమనించి అరవడంతో చిన్నారిని వదిలేశాడు. కామాంధుని పట్టుకుని కరెంటు స్తంభానికి కట్టి దేహశుద్ధి చేసి జవహర్ నగర్ పోలీసులకు అప్పజెప్పారు స్థానికులు. ఇదేంసానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్ చెప్పండి, ఈ ఘటనకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పిఎస్ పరిధిలో ఒక దారుణ సంఘటన చోటు చేసిందని చెప్పవచ్చు. అయితే 2వ తరగతి చదువుతున్న 7 సంవత్సరాల చిన్నారుపై ఒక మానవ మృగం అత్యాచార యత్నానికి ప్రయత్నించడం జరిగింది. వెంకటయ్య అని చెప్పి వృద్ధుడు ఏదైతే ఇంటి పక్కల ఉన్న చిన్నారిని మొత్తం అత్యాచారం చేస్తున్న సమయంలో ఇంటి పక్కన ఉన్న ఒక వ్యక్తి చూసి అరవడం నేపథ్యంలో అక్కడ అమ్మాయిని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నప్పటికీ స్థానికులు పట్టుకొని దేహశుద్ధి చేసి మొత్తం కరెంటు స్తంభానికి కట్టి కొట్టడం జరిగింది. అక్కడ స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అక్కడ చేరుకొని అతనిపై కేసు నమోదు చేయడం జరిగింది. అయితే తరచుగా ఏదైతే వరంగల్లో చూసుకున్నట్లయితే 9 నెలల పాప పై అత్యాచారం చేసిన తర్వాత అమ్మాయిని ఏదైతే పూర్తి చేసిందో తరచుగా జరుగుతున్న ఏదైతే అమ్మాయిల పైన ఇలాంటి అత్యాచారాలు అగాంతలకు పాల్పడుతున్న ఈ కామాంధులను మొత్తం కఠినంగా శిక్షించాలని చెప్పి కూడా ఇప్పటివరకు అయితే రాష్ట్రం మొత్తం ఆందోళన చేపట్టడం జరిగింది. అటు వరంగల్ గాని తర్వాత రామంతపూర్ తర్వాత జగదీర్గుట్ట ఈ వర్ష సంఘటనల నేపథ్యంలో మరొక సంఘటన ఇది రావడం చాలా బాధాకరమని చెప్పవచ్చు. పూర్తిగా ఆ వెంకటయ్య మొత్తం కఠినంగా శిక్షించాలని చెప్పి కూడా వాళ్ళ తల్లిదండ్రులు అయితే వేడుకున్న పరిస్థితి. అయితే ఇప్పటివరకు అయితే మహిళా సంఘాలు మొత్తం పోలీస్ స్టేషన్ వద్దకొచ్చి ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలని చెప్పి వేడుకోవడం జరుగుతుంది. అయితే వెంకటయ్య మొత్తం ఒక చిన్న మనవరాలు ఉన్న వయసు ఈ విధంగా చేయడానికి ఎలా మనసు ఒప్పిందని చెప్పి కూడా వాళ్ళ తల్లిదండ్రులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ఆ వెంకటయ్య మొత్తం కఠినంగా శిక్షించాలని చెప్పి కూడా వాళ్ళ తల్లిదండ్రులు అయితే ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితులు అని చెప్పవచ్చు. థ్యాంక్ యూ రమేష్.